హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. మన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా 100 రోజుల పండుగ అంటే ఒక రకమైనటువంటి అదొక ఆనందం. గతంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా రిలీజే ఒక పండుగ వాతావరణం అయితే, అది సినిమా హిట్ అవుతే 100 రోజులు ఆడిన తర్వాత కలెక్షన్లు చూసుకొని, ఆ 100 రోజులు ఇండికేటర్ సెంటర్లో ఆడిందో చూసుకొని అదొక గర్వంగా, అంటే వాళ్ళ ప్రిస్టేజ్ సవాలుగాను లేదా ఆ రోజు శతదినోత్సవం జరుపుకున్న రోజు ఒక సర్టిఫికెట్కి వచ్చినట్టుగా ఆనందంగా ఉండేది. కానీ ఎందుకు మారిన కాలమాన పరిస్థితుల్లో ఈ 100 రోజుల వేడుకలు ఇప్పుడు కనిపించట్లేవు? ఈ 100 రోజుల పండుగ వాతావరణాలు, దాని పర్యవసానాలు ఎలాంటివన్నీ కూడా మనతో పాటు ఇమ్మడి రామారావు గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. ఏ హీరో అయినా సరే సినిమా రిలీజ్ అవ్వడమే ఒక ఆనందం, ఆ తర్వాత 100 రోజులు వేడుక చేసుకోవడం అంటే ఆ షీల్డ్ తీసుకోవడం కానీ, ఇన్ని సెంటర్లో జరిగిందని గొప్పగా చెప్పుకోవడం, అది ఏంటంటే ఒక సర్టిఫికెట్ ఇచ్చినట్టే మనకు, పాస్ అయితేనో లేకపోతేనో క్రీడల్లో ఏదో అయితే గోల్డ్ మెడల్ ఇచ్చినట్టు కానీ 100 రోజులు జరిగిందంటే ఇంకొక ఆనందం. కొన్ని చిత్రాలు 150 రోజులు, 200 రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నటువంటివి ఉన్నాయి గతంలో. అది తరచూ ఈ అంటే చిరంజీవి గారిని తీసుకున్నా, కృష్ణని తీసుకున్నా, ఎన్టీఆర్ గారిని తీసుకున్నా, ఇంకా ఎలాంటి శోభబాబు గారు తీసుకున్నా, ఈ సంవత్సరంలో 10 సినిమా రిలీజ్ అయ్యి అందులో 6 చిత్రాలు 100 రోజులు ఆడాయి, 7 చిత్రాలు విజయవంతమై జరిగాయని అంటే సభ చేసుకోవడం అన్నా రికార్డు రాసుకోవడం అన్నా కంపారిటివ్ ఉంటూ ఉండేది ఆ రోజుల్లో. ఆ వాతావరణం ఇప్పుడు లేదు. 100 రోజులు కాదు కదా, కనీసం 10 రోజులు కూడా నడుస్తున్నాయా అనే అనుమానం కూడా ఉంది. ఈ మారిన పరిస్థితులు ఏంటి? ప్రేక్షకుల అభిరుచి మారిందా? సినిమా తరహా మారిందా? ఈ పండగ వాతావరణం మిస్ అయ్యామని ఒక ఫీలింగ్ ఉంది మన ప్రేక్షకులకు. అంటే ఈ తరం, అంటే ఈనాటి ప్రేక్షకులకు 100 రోజులు ఆడిన సినిమాలు ఉన్నాయా నిజంగా నమ్మొచ్చా? నాకు తెలుసు అసలు ఉంటాయా అంటే వాడు సందేహం, వాళ్ళకి సందేహం ఉన్నాయా? 100 రోజులు నాకున్న సమాచారం ఇచ్చారా? నాకున్న సమాచారం వరకు 10-15 సంవత్సరాలు అయింది అనుకుంటా 100 రోజు చిత్రాల కల్చర్ పోయి ఏదో లెజెండ్ అని ఇంకా 2-3 సినిమాలు వినిపిస్తుంటాయి. అవునవును. మరి నిజంగా కూడా పండగ చేసుకుని చాలా సంవత్సరాలు అయినట్టుగా అనిపిస్తుంది. అవును. అది ఇప్పుడు హీరోల పండుగలు కాదండి నాకు కావాల్సింది, సినిమాల పండుగలు. ఫర్ ఎగ్జాంపుల్, బాలరాజ్ సినిమా రజతోత్సవాలు ఆడింది, మోగమనసుల సినిమా సంవత్సరం పాటు ఆడింది, ప్రేమనగర్ సినిమా, ఇలాంటి కొన్ని సినిమాలు, దసరా బుల్లోడు సినిమా, ఎన్టీ రామారావు సినిమాలు కానీ, మాయాబజార్లు కానీ, పాతాల భైరవ్ కానీ, ఇట్లాంటి సినిమాలు అండి, రక్త సంబంధం కానీ, ఇట్లాంటి సినిమాలు ఎంత మంచి సినిమాలు అండి. ఉమ్మడి కుటుంబం కానీ, తల్లి పిల్లం కానీ, కోడదిద్దిన కాపురం కానీ, నాగేశ్వరరావు తాలూకు అదృష్టవంతుడు కానీ, బ్రహ్మచారి కానీ, ఇవన్నీ అంటే 100 రోజులు ఆడిన సినిమాలు 4 మీద ఉండేయన్నమాట. అంటే అంత విరివిగా 100 రోజులు ఆడేవి. తర్వాత రామారావు, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ, శోభన్ బాబు పిక్చర్లు 50-80% వరకు విజయవంతం అయ్యాయి. అంటే 100 రోజులు ఆడిన చిత్రాలు అన్నమాట. వాళ్ళ చిత్రాలు 100 రోజులు ఆడాయి కాబట్టి ఇండస్ట్రీ ఇంతకాలం ఉంది. ఒకవేళ వాళ్ళ సినిమాలు 100 రోజులు ఆడిన సినిమాలు అప్పుడే లేవనుకోండి, అసలు నిర్మాతలు తయారయ్యేవారు కాదు, ఇండస్ట్రీ ఇంతకాలం ఉండేది కాదు. ఎందుకంటే చిన్న సినిమాలే కదండి సాంకేతిక నిపుణులు బ్రతికిస్తాయి. వాళ్ళు అప్పుడు ఏం చేసేవారంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలతో సినిమా తీసేవారు. ఆ సినిమాలో 100 మంది ఉండేవారు సాంకేతిక నిపుణులు వీళ్ళందరూ. ఆ సినిమా సక్సెస్ అయ్యి దాని డబ్బు దానికి వస్తే మళ్ళీ వెంటనే సినిమా మొదలు పెట్టేవారు, వీళ్ళు దాంట్లో జాయిన్ అయ్యేవారు. ఇప్పుడు 100 రోజులేవి, 100 రోజులు లేవు. మహా కష్టమైతే 2వ వారం పడుతుంది, లేదా 3వ వారం పడుతుంది. 4వ వారం అంటే బంపర్ హీట్, ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే వచ్చే చిత్రాలు నిర్మాణ ఖర్చు మాట దేవుడి వరకు, రిలీజ్గా అప్పుడు వేస్తే పోస్టర్ల ఖర్చు కూడా రావట్లేదని బాధపడే సందర్భం. అవును, పోస్టర్ ఖర్చు రావడం అనేది ఎవరు వెళ్ళటం లేదండి. ఇప్పుడు మీకు డ్రాయింగ్ రూమ్ సినిమా ఎప్పుడైతే వచ్చిందో సినిమాకున్న ఫ్లేవర్ పోయిందండి. జనరల్ కొత్త ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కానీ ఒక మోస్తరు పట్టణాల్లో కానీ ఇంటల్లుడు వచ్చారంటే, కొత్త పెళ్లి కొడుకు వచ్చారంటే, ఆ కొత్త పెళ్లి కొడుకు భార్య ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళడం ఒక సంప్రదాయం. అవును,
అయినా అల్లుడు వచ్చినా కూడా ఆ వీధికి ఒక పండగలా ఉంటది, కళ వేరు. అవునవును, వాళ్ళు సినిమాకి వెళ్ళి రావడం కానీ ఒక సాంప్రదాయం. అలాంటిది ఇప్పుడు సినిమా కాస్త డ్రాయింగ్ రూమ్ బెడ్రూమ్లోకి వచ్చేసిందండి. బెడ్రూమ్లోకి వచ్చేసి హాయిగా తను చూసినంతసేపు చూస్తారు, తర్వాత ఏమో ఆ సినిమాని కట్ చేసి పడుకుంటారు. అవసరం అంటే మళ్ళీ రేపు చూస్తారు, కంటి మళ్ళీ రేపు చూస్తారు. అలా కాదు కదా, సినిమా థియేటర్కి వెళ్ళినట్టయితే నా అనుభవం చెప్తున్నాను. ఆ పావలా ఎంతో ఉండే టికెట్, డ్యాన్ టికెట్ ఇసుక పోగేసుకొని ఇసు మీద కూర్చొని చూడడం అది ఎంత గొప్ప అనుభూతిని ఇచ్చేదంటే, అక్కడ సినిమాలో దృశ్యాలు కదులుతుంటే మన ఎక్స్పీరియన్స్లు చూస్తున్నట్టుగా ఉండేది. దాంట్లో మహాకష్టమైన మన వేరుశెనగకాయలు లేకపోతే శనగలు ఏదో కొనుక్కొని మనకున్న ఆర్థిక సౌద బట్టి ఆ సినిమా చూస్తుంటే ఎంత బాగుంటుందండి సినిమా. బెంచికి వెళ్ళా కుర్చీకి వెళ్ళా ఇంటర్వెల్ కావగానే మళ్ళీ చర్చించుకోవడాలు తెచ్చుకో ఏమి బాగుండేది అన్నమాట. అయితే సినిమా అనుభూతి పరంగా ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందండి చిన్నప్పుడు చూసిన సినిమాలు. మరి ఈరోజు సినిమాలు ఎందుకు ఆడటం లేదంటే క్వాలిటీ మిస్ అయిపోయిందండి. ఇది ఇప్పుడు పరీక్షా పత్రాలు లీక్ అయితే ప్రశ్నలకు జవాబులు ఎలా రాస్తారో, అలాగే బయ్యర్స్ ట్రేడ్ పీపుల్ వాళ్ళ తాలూకు టేస్ట్ ఏదో తెలిసిన తర్వాత వాళ్ళ దృష్టిలో ఉంచుకునే సినిమాలు తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిక్ మనం చూస్తామా చూడు, క్రాక్ మనం చూస్తామా చూడు, ఇడియట్ మనం చూస్తామా చూడు, కానీ సినిమా చూస్తున్నారు. ఇట్ అవుతున్నాయి, ఒకరికైనా అలరిస్తుంది. అంటే వాళ్ళు తక్కువ అని చెప్పడం లేదు, వాళ్ళ టేస్ట్ ఎలాగుంది. కనుక సినిమా అనేది కుటుంబంలో ఉన్నటువంటి మానవ సంబంధానికి దగ్గర అవ్వాలండి. మానవ సంబంధాలు కాకుండా సినిమా అన్నది ఎప్పుడు ఒక వ్యక్తిగతము, హీరోకో హీరోయిన్కో అది పరిమితి అయి ఉన్నట్టయితే మిగతా వాళ్ళ పాట ఏమిటి. యాక్చువల్గా గతంలో సినిమా రిలీజ్ అవుతుంటే ఒక కౌంట్ ఉండేది, 10 సెంటర్లు 15-30 ఇంతవరకే పరిమితిగా ఉండే, అంతకు మించి పెద్దగా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం ఒకే రోజు రిలీజ్ అవుతుందంటే 400 థియేటర్లు, 500 థియేటర్లు. అది కూడా ఒక కారణం అంటావా ఈ 100 పండగ? నేను అక్కడికి వస్తున్నానండి. కథలో సినిమా ఎప్పుడు ఓన్ చేసుకుంటారంటే ఎవడో హీరోనో లేకపోతే హీరోయినో వాళ్ళిద్దరు మాత్రమే ఈ సినిమా మాకు సొంతం అనుకుంటే అది ఆడదు. కానీ అప్పుడు రేళంగ్ గారి క్యారెక్టర్, సపోర్టింగ్ గిరిజ క్యారెక్టర్, సూర్యకాంతం గారు, ఎస్వి రంగారావు గారు ఎవరు వారే మహానుభావులు, ఆ పాత్రలో జీవించేసేవారు. అందువలన అందరూ వాళ్ళు చూసి ఐడెంటిటీ మాట, సినిమాలో నా క్యారెక్టర్ ఉంది, నాకు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఉంది. అలాగే ఆ సినిమాని బాగా సొంతం చేసుకోవడం ద్వారా సినిమా అలా కళ్ళకు కట్టినట్టు అలా కనిపిస్తుంది. ఆ సినిమా అలాగే ఉండిపోయేది, అనుభూతి పరంగా 1 అయిపోయింది అన్నమాట. అన్ని వినోద సాధనాల్లో కూడా సినిమా అంత గొప్ప పేరు తెచ్చుకోవడం కారణం ఏంటంటే ఆ రోజుల్లో సినిమా తీసే సినిమా మేకర్స్ అంత కష్టపడ్డారు. ఇప్పుడు అది లేదు, ఓ 3 ఫైట్లు 6 జుయేట్లు అంతే. జుయేట్ ఎందుకు వస్తుందో తెలియదు, ఫైట్లు ఎందుకు వస్తాయో తెలియదు. కనుక ఆ సినిమా చూసినంతసేపు సినిమాకి జేజేలు పలుకుతారు. తర్వాత ఈరోజు హీరోల తాలూకు హోదాలను బట్టి సినిమాలు కొంచెం ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి సినిమాలు ఫెయిల్ అవడంతో అది కూడా మాకు కొనసాగటం లేదు. ఎవరి సినిమా అయితే మాకు ఎందుకు నచ్చితే చూస్తే నచ్చకో చూడం అంటున్నారన్నమాట. ఒకప్పుడు ఉండే మెగా ఇది ఒక పెద్ద కారణమేనండి. సినిమాలు ఆడకపోవడానికి కారణం ఏంటంటే సినిమాలు చూస్తే ఆడుతాయి. తర్వాత ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఒక్కో సినిమా కొన్ని 100 థియేటర్లు, కొండ ఒకచో ఒక సినిమా 3000 థియేటర్లు ఆడినట్టయితే ఎన్ని రోజులు ఆడుతుందండి? 2 రోజులు 3 రోజులు 1 రోజు 1 రోజుతో సినిమా అయిపోతుంది, మర్చిపోతున్నారు అన్నమాట. ఇక 100 రోజు అంకెడలాగా. అందువలన సినిమాకున్న ఫ్లేవరు, సినిమాకున్న అది ఆ ఫ్రాగ్రెన్స్ మిస్ అయిపోతున్నాం. ఆ సినిమా తాలూకు పరిమళాన్ని మిస్ అయిపోతున్నాం. ఏదో యాంత్రికంగా సినిమా చూస్తున్నాము, నిద్రపోతున్నాం, కానీ సినిమాని మనం సొంతం చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ రక్త సంబంధం సినిమా ఉందనుకోండి, అది సినిమా అని తెలిసి ఎన్నిసార్లు ఏడ్చాను నేను. ఆ సినిమా అని తెలుసు ఏడ్చాం. రక్త సంబంధం ఆడపడుచు, మాతృదేవోభవ, ముఖ్యంగా మాతృదేవోభవ ఎంత గుడ్డలు పిండేసేటువంటి డ్రామాతో అంత బాగా చేసేవారండి. అయితే ఒకటి ఇప్పటికైనా మించిపోయింది లేదు, కానీ
సినిమా మేకింగ్లో అర్థవంతంగా ఉండాలి. సినిమా మేకింగ్లో మనం ప్రేక్షకులు వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు చూసుకోవాలి. అంతేకాని మనము మన కుటుంబం మన సభ్య సమాజాన్ని వీటి మూడింటిని దూరంగా తరివేసి ఏదో అభూత కల్పన ఆకాశంలో జిగుడుపడ్డ క్యారెక్టర్ కానీ ఆకాశంలో జిగుడుపడ్డ అనుభవాలు కానీ రాసి నడితే సినిమా వాళ్ళకి ఓనవ్వదు, సొంతం అవ్వదు, ఆ సినిమా దెబ్బతింటుంది అన్నమాట. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. సినిమా నిర్మాతలు కానీ దర్శకులు కానీ తెలుసుకోవాలి. సినిమా ఇప్పుడు ఈరోజు సినిమాలు వచ్చే అవకాశం లేదు. కొన్ని అంటే 120 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నటువంటి టాలీవుడ్లో ఈరోజు హీరో 2 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నాడు. ఆ 5 హీరోలు చేస్తున్నారు ఎవరు? ప్రభాసు, రామ్ చరణ్, అల్లు అర్జున్, తారక్, మహేష్ బాబు. కనుక 5 6 చేసినంత మాత్రం ఇండస్ట్రీలో అది ఆ కరవు అంటే దేనికైతే సినిమాల తయారీకి వచ్చినటువంటి ఆ వెలిసి ఫుల్ఫిల్ అవుద్ది అనుకోవటం లేదు. ఈరోజు 100 కోట్లు అంటే అమ్మో అనుకున్నాం, ఇప్పుడు 100 కోట్లు కాదు, 800 కోట్లు 1000 కోట్లు అయిపోయాయి. ఈ సినిమా ఎంతమంది ప్రిన్సిపల్స్ సిండికేట్గా ఫార్మ్ అయ్యి సినిమా చేస్తే మాత్రం ఆ సినిమా ఆడాలి కదా. పొరపాటున సినిమా ఆడకుండా చిరంజీవి సినిమాలాగా, ఆచార్యలాగా, గాడ్ ఫాదర్ లాగా పల్టీ కొట్టాయనుకోండి, తర్వాత ఏంటి వాళ్ళ భవిష్యత్తు? మనకి ఇదంతా ఆలోచించుకోవాలి. ఏమైనా సరే మనకు 100 రోజుల సినిమాలు ఉన్నాయా, ఉంటే అక్కడ ఉన్నాయి, మళ్ళీ వస్తాయా అనేటువంటి ఒక డైలమోలో పడిపోవడం మాత్రం యథార్థం. థ్యాంక్ యూ అమ్మ.